నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని ఎస్సీ ఐకాసా చేపట్టిన చలో గుంటూరు కార్యక్రమంలో ఉద్రిక్తత. రాజధాని ఐకాసా నేతలను హౌస్ అరెస్టులు. జైలు వద్ద చేరుకున్న సిపిఐ నేతల అరెస్ట్. అసైన్మెంట్ భూములు రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా? రాజధాని రైతులను ప్రశ్నించిన బాపట్ల ఎంపీ నందిగాం సురేష్. వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లోకేష్ కు తగిన బుద్ధి చెబుతాం. మండిపడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత, పునరావాస బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే వెల్లడించిన సాగునీరు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అమరావతి రాజధాని ఎస్సీ ఐకాసా అమరావతి పరిరక్షణ సమితి నేతల పిలుపు మేరకు శనివారం చేపట్టిన చలో గుంటూరు జైలు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. రైతులను డిమాండ్లో ఉంచిన జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లోకి ఎవరు రాకుండా ఆంక్షలు విధించారు. జైలు బయట బస్టాండ్లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పంపివేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి కూడా మాకు సమాచారం వచ్చింది. అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ బేషరతుగా ఎవరైతే ఇవాళ జైల్లో ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి. అదేవిధంగా అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి రైతుల పైన, మహిళల పైన ఏవైతే అక్రమంగా కేసులు బనాయించారో అన్ని రకాల కేసులను కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సమయంలో జిల్లా జైలు సమీపంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టుకుంది. దీంతో ఆటో అదుపు తప్పింది. ఆటో డ్రైవర్ ఆటోలో నుంచి కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన ఆటో డ్రైవర్ను అక్కడి పోలీసులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Thank you.
మరో కార్యక్రమానికి బయలుదేరిన తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఐకాసా నేతలను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. విజయవాడ మొగరాజపురంలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాసా నేత ఆళ్ల శివారెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విజయవాడలో బుద్ధ వెంకన్న, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చిలుకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేటలో చెదలవాడ అరవింద బాబు, గుంటూరులో మాజీ మంత్రి నక ఆనంద్ బాబు, మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ మనవ సుబ్బారావు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3.5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 6వ తేదీ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలకు ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నాయా అనేది వారి నుంచి తెలుసుకుంటామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో అరుదైన రాజనీతిజ్ఞుడుగా సీఎం జగన్ నిలిచారని ప్రశంసించారు. ఆ మండలాలు వెళ్లడం వికేంద్రీకరణ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చే మేళ్లు కొంత ఉన్నప్పటికీ అవన్నీ పూర్తి సెటప్ సెట్ కావడానికి కానీ, అలాగే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ 6 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను, ఈ రోజు ఆచరణలో వాటిలో ఎలా ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆయన ప్రజల్లో మమేకమై తిరుగుతూ తెలుసుకున్న వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నం, ఆ ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతమయ్యాం, ఇంకా ఏమేమి చేయాల్సింది, వాళ్లతోనే ప్రజల్లోనే వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించుకుందాం. ఇందులో వీలైనంత వరకు, ఎందుకంటే ఇది ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం, అక్కడికి వెళ్ళి మీ ఇంకా ఏమైనా ఉన్నాయా చేయాల్సినవి, మీకు అన్ని అందుతున్నాయా, సమస్యలు ఏమున్నాయి, జగన్ అన్న మీకు చేయాలనుకున్న వాటిలో తను చేయగలిగింది చేశాడు, మీరు అది రాబట్టుకోవడంలో ఎక్కడన్నా ఇదవుతున్నారా, అడ్డంకులు ఉన్నాయా కనుక్కోవడంతో పాటు ఓ చైతన్యం మారిన కల్చర్కి అనుగుణంగా ప్రభుత్వం అంటే కేవలం ఏదో తీసి ఇచ్చేసి చేతులు దులుపుకొని పోయేది కాదు, కంటిన్యూస్ గా మీతో ఉంటుంది, ఏది మీకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన అందుబాటులోకి తీసుకొస్తుంది, మీ జీవితాల్లో మార్పులు అనేవి పర్మనెంట్ గా శాశ్వతంగా పాజిటివ్ గా మీ కుటుంబ అభివృద్ధి కోసం, మీ చుట్టూ ఉన్న సొసైటీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయడంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని ఏమేం చేయగలదో అవన్నీ ప్రభుత్వం చేస్తుందనే చైతన్యం వాళ్లలో ప్రజల్లో తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం అనేది అందరికీ తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సాగునీరు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పునరావాస బాధ్యత కూడా కేంద్రానిదేనని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని తెలిపారు. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉంది. ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసానికి కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 5-17 వేల కోట్లు స్వామ్యం అయింది, 35% అంటుంటే లేదు 70 అయింది. ఎన్నిసార్లు చెప్పాలి, మళ్లీ చెప్తున్నా, స్టాన్ఫోర్డ్ వీరుడా పప్పు స్వామి, లెక్కలు తెలియకపోతే నీ అంత మేధావి కాకపోవచ్చు, మేమంటారు అంచనాలు తగ్గించామంట, నీ లేదు పెద్ద పీకేరంట. 2017 కేబినెట్ నోట్ ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం ఉంటే అదేదో చదవండి. ఆ కేబినెట్ లో మీరు ఏం పొందుపరిచాడు ఆ రోజు మీ కేంద్ర మంత్రి, మీ పార్టీ నాయకుడు అశోక్ గజపతిరావు సుజనా చౌదరి ఉన్న కేబినెట్, అది ఏం పెట్టారో పోలవరంలో, ఆ కేబినెట్ నోట్ ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం మీకుంటే ఆ కేబినెట్ లో ఏం పెట్టారో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. చెప్పి ఎవరి వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది, ఏ కమిషన్ కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు చేతిలోకి తీసుకుని ఆ కమిషన్ కోసం ఏ కమిషన్ కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేశారో ఆ కేబినెట్ నోట్ తీసుకొచ్చి చదవని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికీ చెప్తున్నాం, వెనక్కి తగ్గేది లేదు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని కట్టి తీర్తాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాటం చేస్తాం. చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయనగరంకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ గద్దె రాంబాబును బీజేపీ పార్టీలో చేరారు.
రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఇన్ఛార్జ్ సునీల్ ధియోధర్ సమక్షంలో గద్దె రాంబాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కుమార్తె పునర్ధేశ్వరికి కేంద్ర కమిటీలో స్థానం కల్పించారన్నారు. అంటే ఎన్టీ రామారావు కుమార్తెకి సీట్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేక బకబకలాడిపోయి ఇదే జిల్లా నుంచి ప్రకటించాడు. మేము ఛాలెంజ్ చేశాం, నీకు తమ్ముంటే విడిగా పోటీ చేయి చంద్రబాబు నాయుడు, మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మేము ఒంటరిగా పోటీ చేస్తాం. శ్రీమతి పురంధరేశ్వరి విజయవాడ నుంచి పోటీ చేయడానికి 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు మేము పోటీ చేయడానికి సిద్ధపడిపోతే సాయంత్రం బురద పాము చంద్రబాబు నాయుడు బురద పాము, అది పాము కాదు కాసుపాము కాదు బురద పాము, సాయంత్రం మళ్ళా కాళ్ళు పట్టేసుకున్నాడు మన పార్టీ. ఇది చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి. అనేక మందిని వాడుకుని వదిలేస్తారు, బాబురావు గారు వాడుకుని వదిలేస్తాడు. రాజకీయాల్లో ఆయన ఒక చదరకం, కానీ భారతీయ జనతా పార్టీ మీ అందరు కూడా చెప్పనా, ఎన్టీ రామారావుని ఆంధ్ర రాష్ట్రంలో నింపేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారు ఫోర్ ఫ్రంట్ లో నడిపారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పోరాటం చేసి ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. లాక్డౌన్ సందర్భంగా తెనాలి పట్టణంలోని మార్కెట్ వంతెనపై ఏర్పాటు చేసిన బ్యారిగేట్లను టూటౌన్ ఎస్ఐ రాంబాబు చొరవతో శనివారం తొలగించారు. దీంతో పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య కొంతమేర అయినా నియంత్రణ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ బ్యారిగేట్ల వలన గతంలో వాహనాల రాకపోకలు గంగానమ్మ గుడి మీదుగా గాడిబావి సెంటర్ నుంచి మార్కెట్లోకి ప్రవేశించేవి. ఈ కారణంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ట్రాఫిక్ సమస్యపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన టూటౌన్ ఎస్ఐ రాంబాబు ట్రాఫిక్ సమస్య మూలాలను గుర్తించి సమస్య పరిష్కారానికి అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, టూటౌన్ సిఐ బతున శ్రీనివాసరావుతో సంప్రదించి మార్కెట్ వంతెనపై ఏర్పాటు చేసిన బారిగేట్లను తొలగించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాంబాబు మీడియాతో మాట్లాడారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా వెహికల్ రాకపోవడం వల్ల మనకి ఈ మార్కెట్ ఏరియా తర్వాత గాంధీ చౌక్ వారు కూడా చాలా క్లియర్గా ఉండేది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేయడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన గంగానంపేట శివాలయం దగ్గర కానీ గంగానమ్మ గుడి దగ్గర కానీ ఆ ఏరియాల్లో ఈ ఆటోలు ఫోర్ వీలర్స్ కొన్ని ఇరుకు రోడ్లో రావడం వల్ల ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఈరోజు మన ఓటు బిడ్డి దగ్గర ఉన్న ఈ స్టాప్ ఓటును తీయడం జరిగింది. ఇక్కడ నుంచి ఫోర్ త్రీ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ అలౌ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఫుట్పాత్ ఎవరైనా పండ్ల వ్యాపారాలు ఎవరైనా ఈ రోడ్డు పైన కానీ ఈ బిడ్డి పైన కానీ వ్యాపారం చేస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా వాహన సాధకులు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆటంకం కలిగించుకున్నా, రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టకుండా ట్రాఫిక్ ఎక్కడైతే మీకు పార్కింగ్ ప్లేస్ కేటాయించామో ఆ పార్కింగ్ ప్లేస్లో మీరు వెహికల్స్ పార్క్ చేసి పోలీసుకి కాపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గుడివాడలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కొత్త పాత ఆయుధాలను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాత్రనక పగలనక పండగలనక మర్చిపోయి డ్యూటీలను నిర్వహించే పోలీసుల త్యాగాలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఎస్పీ రవీంద్రబాబును సెలవులతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యానందం, సిఐ దుర్గారావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ప్రజలకి ఏ అవసరం ఉన్నా ముందుకు వచ్చి తమ ప్రాణాలని అర్పించి మన కోసం ఈ సమాజం కోసం పాటుపడేటువంటి వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ ముఖ్యమైనది. వీళ్ళకి స్ట్రైక్స్ ఉందో, డిమాండ్స్ ఉందో, సెలవులు ఉందో, పండగలు ఉందో, రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎప్పుడు అవసరమైనా కూడా మరి విధులకి రావాల్సినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్ ప్రజల సేవలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీసు సోదరుల్ని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని గుర్తు చేసుకోవటానికి 21 అమరవీరుల దినోత్సవంగా నామకరణం చేయటం జరిగింది. ఇప్పుడు వార్తలో చిన్న విరామం.